పోరాటం చెయ్యాల. పోరాటం అంటే హైవే రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి బళ్ళు ఆపటం కాదు పోరాటం. మళ్ళీ లేనిపోయింది ఆ పోరాటం చేసి వెళ్ళు, రేట్లు పెరిగినాయి రేటు దిగాలి అని ఆ పోరాటం కాదు. మనం చేయాల్సిన పోరాటాలు రెండు ఉన్నాయి. ఫస్ట్ నీ ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? నీ శరీరం. గలతీయులకు రాసిన పత్రిక 5:17లో ఆత్మకు వ్యతిరేకంగా శరీరము, శరీరానికి వ్యతిరేకంగా ఆత్మ రెండు పనిచేస్తున్నాయి అన్నాడు. ముందు నీ శరీరంతో పోరాటం చేయాలా. హల్లెలూయా. నీ శరీరం సామాన్యమైనటువంటిది కాదు. నీ శరీరానికి దాన్ని ఎప్పటికప్పుడే వాక్యమనే శుద్ధితో నలగొట్టకపోతే అది అలివి కాదు. దానికి వయసు వ్యత్యాసాలు ఉండవు, దాని కోరికలు మామూలుగా ఉండవు. దాన్ని కోరుకునే కోరికలు తిండి విషయం, బట్టల విషయం, సుఖం విషయం భయంకరంగా కోరిద్ది. అది అర్థమవుతుంది. దాన్ని అద్దు మీరామంటే గుర్రానికి కళ్ళెం ఎంత ముఖ్యమో నీ యొక్క శరీరానికి వాక్యం అనే కట్టడ అంతే ముఖ్యం. దాన్ని విడిచిపెడితే అది అలివి కాదు. మీరు గమనించండి, చిత్తకారితే కుక్క ఎక్కడ కుక్క ఉంటుందో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిద్ది. ఇది ఎక్కడ ఆడవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిద్ది ఈ కుక్క. ఏమనుకోమాక, ఆకర్షించబడుతుంటుంది ఈ కుక్క. తెలియనటువంటి ఆకర్షణ అది, తెలియనటువంటి ఆకర్షణ అన్నమాట అది. అందుకని శరీరాన్ని నలగొట్టు, అదే పోరాటం. దేవుని రాజ్యములో నువ్వు చేరాలి అంటే ఆ శరీరాన్ని జయించాలి ఫస్ట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలరా? మీరు గమనిస్తే తిండిపోతాడు, మసాలా వాసన తలిగితే చూడకుండా వెళ్ళడో. వ్యభిచార బుద్ధి ఉన్నటువంటి వాడు ఒక స్త్రీ వెళ్తుంటే అక్కడ ఆకర్షించబడు చూడకుండా వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంటుంది వాడికి ఎప్పుడు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా నీ శరీరం నిన్ను మోసం చేసి నరకానికి ఈడ్చింది. దీంతోనే మనం ఉండాలి, దీన్ని జయించాలి, దీంతో పోరాటం చేయాలి. ఆత్మ, ఈ ఆత్మ గెలవాలి అంటే ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకోవాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధులతో సహవాసం చేయాలి, నీతిమంతులతో కలిసి బ్రతకాలి. అప్పుడు మాత్రమే శరీరాన్ని జయించగలం. నువ్వు ఎప్పుడైతే లోకస్తులతో, పాపులతో, అలవాట్లకు బానిసైనటువంటి వారిని, భక్తిహీనులతో, భక్తిని భక్తిలో రోషము లేని భక్తులు మనుషులతో మాట్లాడుతావో, వారితో సహవాసం చేస్తావో, ఓడిపోతావు. నువ్వు కూడా పడిపోతావు. జాగ్రత్త. ఆ రోషం కలిగినట్టు వైరాగ్యం కలిగిన భక్తులు ఉంటారే, వారితో తిరుగు. వారిని తిట్టినా పర్వాల, గద్దించినా పర్వాల, బుద్ధి చెప్పినా పర్వాల, నీకు నచ్చిన మాటలు మాట్లాడినా పర్వాల, నీకు నచ్చవు వారి మాటలు, కానీ వారితో ఉంటే 10 కాలాలు ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉంటావు. ఫస్ట్ నీ శరీరంతో పోరాడాలి. రెండోది, మీరు పోరాడున్నది శరీరంతో కాదు దురాత్మల సమూహాలు అన్నాడు. ఎపిసిలకు రాసిన పత్రిక 6:11-17 మీరు చదివితే మనం పోరాడాల్సింది ఎవరితోనూ అక్కడ రాయబడి ఉంటుంది. దురాత్మల సమూహాలతో పోరాడాలి మీరు. అర్థమవుతుందా? లోక మీరు శరీరులతో కాదు. శరీరులతో అయితే నీ దమ్ము నా దమ్ము చూసుకున్నావురా అని వాడు కత్తి తీసుకుంటే మనం గొడ్డలు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? వాడు కర్ర తీసుకుంటే మనం రాడ్డు తీసుకోవచ్చు. రా దమ్ముంటే నేను. ఇది ఎక్కడ కనపడిద్ది? మీకు అర్థం కాలేదా? ఇది జయించడానికి ఆత్మ ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ప్రార్థన అభిషేకం ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే సన్నగిలుతావో వాడు నీ మీద దాడి చేస్తాడు. వాక్యముని గుండెల్లో ఎప్పుడైతే నీ అంబుల పొదిలో వాక్య సత్యం ఎప్పుడైతే ఉండదో వాడు నీ మీద దాడి చేస్తాడు. అందుకనే ప్రతి ఆదివారం వాక్యం వినాలి. వాక్యం మన గుండెలో ఉండాలి. మనం వెళ్తున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు, మనం దారిని వెళ్తున్నప్పుడు ఎక్కడైనా తప్పు చేయాల్సి వస్తే, మాట్లాడవలసి వస్తే, చెడ్డ చూపు చూడవలసి వస్తే ఈ అంబుల పొదిలో ఉన్న వాక్యం, ఏయ్ వాక్యం ఇలా చెబుతుంది కదా అని గుర్తు రావాలి. అప్పుడు వాడిని జయిస్తూ మనం వెళ్తాం.